Hello friends, welcome to my channel. In this video, I Guruvayoor temple visit kurinchi details meeto share chestanu. Guruvayoor ekkada undi, ela vellali, aa sthalam yokka speciality enti, darshanam timings enti, akkada chudavalsina places enti, stay cheyadaniki, tinadaniki, ye places untayo anni chuddamu. Ivanni okkokatiga telusukuntu chuddam randi. గురువాయూర్ కేరళ స్టేట్లో త్రిసూర్ డిస్టిక్ట్లో ఉంది. గురువాయూర్ వెళ్ళటానికి మేము బెంగళూరు నుంచి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఫస్ట్ త్రిసూర్ వచ్చాము. నైట్ 8:30 PM బెంగళూరులో ఎక్కి మార్నింగ్ 5:30 త్రిసూర్ చేరుకున్నాము. బెంగళూరు నుంచే కాకుండా విజయవాడ, తిరుపతి, చెన్నై నుంచి కూడా గురువాయూర్కి త్రిసూర్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్లో ఉంది. కొచ్చిన్ నుంచి గురువాయూర్ ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. త్రిసూర్ రైల్వే స్టేషన్ బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక 500 మీటర్స్ వాక్ చేస్తే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడే గురువాయూర్ వెళ్ళే బస్సెస్ ఆగుతాయి. ప్రైవేట్ బస్సెస్, KRTC బస్సెస్ రెండు దొరుకుతాయి. ఏ బస్ దొరికితే ఆ బస్సులో వెళ్ళచ్చు. క్యాబ్ వాళ్ళు 1000 రూపీస్ అడిగారు గురువాయూర్కి, కానీ మేము లగేజ్ ఎక్కువ లేదని బస్సులో వెళ్ళాము. స్టేషన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఆటో బుకింగ్ సర్వీస్ ఉంటుంది. అక్కడ ఆటో వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి ఒక 40 రూపీస్ తీసుకుంటారు. త్రిసూర్ నుంచి గురువాయూర్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. 45 మినిట్స్ టు 1 అవర్ జర్నీ ఉంటుంది. త్రిసూర్లో ప్రైవేట్ బస్సు ఆపే దగ్గరే ఆటోస్ దొరుకుతాయి హోటల్కి వెళ్ళడానికి. మేము గురువాయూర్ రిసార్ట్స్ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ హోటల్ టెంపుల్కి కొంచెం దూరమైన అట్మాస్ఫియర్, అది రూమ్స్ బాగుంటాయని ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏసీ రూమ్ ఏమో 2000 రూపీస్ పర్ డే ఉంటుంది. నాన్ ఏసీ రూమ్ అయితే 1500. చెక్ఇన్ చెక్అవుట్ టైమ్స్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయని ఇక్కడ తీసుకున్నాము. రిసెప్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా హెల్ప్ చేశారు. మా 2 డేస్ స్టేలో అన్ని ప్లేసెస్ తీసుకెళ్ళడానికి ఒక ఆటో పర్సన్ని కూడా హోటల్ వాళ్ళు మాట్లాడారు. 2 డేస్కి టెంపుల్కి, ఎలిఫెంట్ శాంక్చురీకి, బీచ్, గురువాయూర్లో ఉన్న ఇంకా మిగతా టెంపుల్స్ చూపించడానికి 1200 తీసుకున్నారు. మార్నింగ్ రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాము. టెంపుల్కి 3 సైడ్స్, అంటే ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ ఎంట్రన్సెస్ ఉంటాయి. ఈస్ట్ ఎంట్రన్సే మెయిన్ ఎంట్రన్స్, ఈస్ట్ గోపురమే మెయిన్ గోపురము. అక్కడే క్యూ లైన్ కూడా స్టార్ట్ అవుతుంది ఈస్ట్ గోపురం సైడే. ఈస్ట్ నాడా ఎంట్రన్స్ నుంచి ఒక 400 మీటర్స్ అలా వాక్ చేస్తే మెయిన్ గోపురం వస్తుంది. వెళ్ళేదారిలో అంతా బట్టల షాప్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ఉంటాయి. మీరు కనుక ఒకవేళ పంచ తెచ్చుకోకపోతే కనుక ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే రైట్లో క్యూ లైన్స్ కనిపిస్తాయి. అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే క్లోక్ రూమ్స్ ఉంటాయి. అక్కడ చెప్పల్స్, మొబైల్ ఫోన్స్, కెమెరా, స్మార్ట్ వాచెస్ అన్నీ డిపాజిట్ చేసేసి టోకెన్ తీసుకొని జనరల్ దర్శనం క్యూలో నిల్చున్నాము. లోపలికి మొబైల్ ఫోన్స్, కెమెరా, స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్. సో అవి ఇక్కడ క్లోక్ రూమ్లో డిపాజిట్ చేసి వెళ్ళాలి. క్యూ ఏమో మా వెళ్ళినప్పుడు చాలా లాంగ్ ఉండింది. ఫస్ట్లో ఉన్న ఒక 15 క్యూ లైన్స్ ఉంటే అవి ఫిల్ అయిపోయి సౌత్ నాడా సైడ్ క్యూని ఎక్స్టెండ్ చేశారు. కానీ అంటే కూర్చోడానికి బెంచెస్ అవి ఉంటాయి. సో మనకి ఎక్కువ ఎన్ అవర్స్ వెయిట్ చేసినా అంత టైరింగ్గా ఏమీ అనిపించదు. దర్శనానికి మాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు మార్నింగ్ 5 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఆ రోజు ఉదయస్తమన పూజ జరుగుతోంది. సో మేము 9 AM క్యూలో ఉంటే మాకు 2 PM దర్శనం అయింది. టెంపుల్ మార్నింగ్ 3 AM నుంచి 1:30 PM, మధ్యాహ్నం 1:30 PM దాకా ఓపెన్ ఉంటుంది. 1:30 to 4:30 క్లోజ్ చేస్తారు.
4:30కి మళ్ళీ ఓపెన్ చేసి నైట్ 9:15 దాకా ఉంటుంది. రోజు డైలీ స్కెడ్యూల్ ప్రకారం చాలా పూజలు జరుగుతుంటాయి. ఆ పూజలు చేసేటప్పుడు దర్శనాన్ని స్టాప్ చేస్తారు, అందుకనే కొన్నిసార్లు మనకి 3 to 4 hours వెయిటింగ్ టైం ఉంటుంది. శీఘ్ర దర్శనం టికెట్ ఉంది కానీ అది కొంచెం కాస్ట్లీ అయింది, పర్ పర్సన్ 1000 రూపీస్ ఉంది. సో అందుకనే మేము తీసుకోలేదు. క్యూలో స్మాల్ బ్యాగ్, ఒక చిన్న బ్యాగ్ ఏదైనా తీసుకెళ్ళచ్చు, బట్ క్లోత్స్ తీసుకెళ్ళచ్చు, వాటర్ బాటిల్, స్నాక్స్ అవి అలో చేస్తారు. సో అవి తీసుకెళ్ళండి. టెంపుల్ లోపల వెళ్ళడానికి మాత్రం పంచ వేసుకోవాలి, షర్ట్ తీసేయాలి. ఉమెన్ ఆడవాళ్ళు శారీ చూడీదార్ వేసుకోవచ్చు. షర్ట్ మనము గర్భగుడికి వెళ్ళే ముందు తీసేసి చేత్తో పట్టుకొని వెళ్ళచ్చు. ఈస్ట్ గోపురం వాల్స్ మీద కృష్ణలీల పెయింటింగ్స్ ఉన్నాయి. దర్శనానికి లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న స్టేర్ కేస్ ఉంటుంది, అది ఎక్కి దిగాలి. ఆ తర్వాత గర్భగుడి ఎంట్రన్స్ ఉంటుంది. కృష్ణుడి విగ్రహము ఒక 4 feet అలా ఉంటుంది. రోజు ఒక 4 అలంకారాలు ఉంటాయట. మీరు వెళ్ళిన టైంని బట్టి అలంకారం మారుతూ ఉంటుంది. మేమేమో టోటల్ 3 times దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 సార్లు వెళ్ళాము. ఫస్ట్ మార్నింగ్ దర్శనం అయిన తర్వాత నైట్ దర్శనానికి కూడా వెళ్ళాము. నైట్ దర్శనానికి 8కి వెళ్ళాము, అది చాలా తొందరగానే అయిపోయింది మాకు, ఒక 1.5 hours అయిపోయింది. ఆ తర్వాత టెంపుల్ లోపలే ఉండి సీవేలి చూసాము, అంటే ఏనుగుల పైన దేవుడి విగ్రహమూర్తిని ఉంచి ఊరేగిస్తారు, అది చూసాము. గీ ల్యాంప్ కూడా వెలిగించాము లోపల టెంపుల్ లోపల. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి 6 AM వెళ్ళాము. క్యూలో ఫస్ట్లోనే ఉన్నాము కానీ పూజ జరుగుతుండడం వల్ల దర్శనం లేట్ అయింది, 9కి అయిపోయింది మా దర్శనము. సో 3 hours పట్టింది నెక్స్ట్ డే మాకు. ఇక్కడ కృష్ణుడు రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము వేరే వేరే అలంకారాల్లో కనిపిస్తాడు. రోజుకి 4 అలంకారాలు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 3 AM నిర్మలయ రూపంలో, అంటే ముందు రోజు ఉంచిన పూలు, అలంకారాలు ఉంటాయి, అవి తీసేసి అభిషేకం చేస్తారు అప్పుడు. ఆ తర్వాత మార్నింగ్ బాలకృష్ణుడిలాగా, ఆఫ్టర్నూన్ యవనంలో ఉన్న కృష్ణుడిలాగా, నైట్ టైంలో విష్ణు రూపాల్లో అలంకారాలు ఉంటాయి. విగ్రహాన్ని చందనంతో అలంకరిస్తారు, ఆ చందనమే నెక్స్ట్ రోజు భక్తులకు పంచుతారు. గర్భగుడి ఆలయ గోడల మీద అంతా కృష్ణలీలలు పెయింటింగ్స్ అవి ఉంటాయి. అవి బ్రౌన్, రెడ్, ఆరెంజ్ కలర్స్లో చూడటానికి చాలా బాగున్నాయి. లోపలే గణపతి, అనంత శయనమూర్తి, అర్చన ప్రసాదం ఇచ్చే కౌంటర్, హనుమాన్ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. గర్భగుడి నుంచి బయటకు వస్తే ఔటర్ పాత్లో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. ముందున్న వాల్స్కి నేతి దీపాలు ఉంటాయి, అవి రాత్రి వెలిగించినప్పుడు మొత్తం అంతా టెంపుల్ అంతా చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈస్ట్ సైడ్ బయటకు వచ్చే మార్గంలో భగవతి టెంపుల్ ఉంటుంది. గురువాయూర్ టెంపుల్, కృష్ణుడి టెంపుల్ దర్శనం అయిన తర్వాత ముమ్మయూర్ టెంపుల్కి వెళ్ళి శివుణ్ణి చూడాలి. ముమ్మయూర్ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఈ భగవతి టెంపుల్ ప్రదక్షిణ పాత్రలో నార్త్ వెస్ట్ సైడ్ చూసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అంటారు. ఈ ప్లేస్కి గురువాయూర్ అని పేరు రావటానికి, ముమ్మయూరులో శివ టెంపుల్ ఉండటానికి ఒక చిన్న స్టోరీ ఉంది, అది ఇప్పుడు తెలుసుకుందాము. కృష్ణుడు తన అవతారం చాలించే టైం వచ్చినప్పుడు ఉద్ధవునితో సముద్రంలో తన విగ్రహం కనిపిస్తుందని చెప్పాడు. ఉద్ధవుడు ఆ విగ్రహం తీసుకొని దేవతల గురువైన బృహస్పతిని, వాయుదేవుడిని ఎక్కడైనా ఒక పుణ్యక్షేత్రంలో దీన్ని ప్రతిష్ఠించమని అడిగాడు. వాళ్ళు కేరళలో ఒక ప్లేస్ బాగుంటుంది అనుకున్నారు, కానీ అక్కడ శివుడు రుద్రతీర్థం దగ్గర మెడిటేషన్ చేస్తున్నాడు. వీళ్ళ కోరిక మేరకు శివుడు ఆ ప్లేస్ వదిలి మమ్మయూరుకి వెళ్ళాడు.
విశ్వకర్మ అప్పుడు ఈ ప్లేస్లో ఒక గొప్ప టెంపుల్ కట్టాడు. గురువు మరియు వాయువు వల్ల ఏర్పడిన టెంపుల్ కాబట్టి ఇక్కడ గురువాయూరప్ప అని పిలుస్తారు. గర్భగుడి ఆపోజిట్లో మెల్పతూర్ నారాయణ భట్టాద్రి గారి ఫోటో ఉంటుంది. నారాయణీయం రాసింది ఆయనే. 1560లో జన్మించిన ఆయన తన గురువుకి వచ్చిన రోగాన్ని తన మీదకి తెచ్చుకున్నారు. ఆ పక్షవాతం పోవటానికి గురువాయూరులోని స్వామి దేవాలయంలో భాగవత కావ్యాన్ని సంస్కృతంలో చెప్పడం ప్రారంభించారు. ప్రతిదిన ప్రతిరోజు ఒక 10 శ్లోకాలు చెబుతూ 100 రోజులు అయ్యేటప్పటికీ 1034 1034 శ్లోకాలతో నారాయణీయం పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన రోగం నయమైపోయింది. టెంపుల్ లోపలే గర్భగుడికి ఆపోజిట్గా లెఫ్ట్ సైడ్లో తులాభారం ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఇక్కడ వాళ్ళ పిల్లల్ని తులాభారానికి తీసుకుని వస్తారు. మీ వెయిట్కి తగ్గట్టు బనానాస్, బటర్, షుగర్, కోకోనట్స్ ఏవైనా ఇవ్వచ్చు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆఫరింగ్స్, వాటి ప్రైజెస్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మనం టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేద్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాము. టెంపుల్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఈస్ట్ గోపురం ఎదురుగా 4 మండపాలు ఉంటాయి, అక్కడ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఆడిటోరియంలో ఆరంగేట్రము, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మెయిన్ గోపురం కనిపిస్తుంది. మెయిన్ గోపురం వాల్స్ పైన లెఫ్ట్ సైడ్ వెళ్తే టెంపుల్ వాల్స్ మీద కృష్ణలీలల పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ రైట్ తీసుకుని ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్స్, ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ పాల పాయసం, ఘీ పాయసం కొనుక్కోవచ్చు. పాల పాయసం కోసం కంటైనర్ కూడా ఇక్కడే దొరుకుతుంది. పాల పాయసము ఆ రోజే తినాలి. ఘీ పాయసం టిన్లో ఇస్తారు, అది ఐ థింక్ అట్లీస్ట్ 1 వీక్ అన్నా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే వెస్ట్ గేట్ ఎంట్రన్స్, వెస్ట్ గోపురము, గోపురం వాల్స్ మీద పెయింటింగ్స్ అవి కనిపిస్తాయి. మెయిన్ గోపురం నుంచి రైట్ సైడ్ వెళ్తే కోనేరు, అన్నలక్ష్మి అన్నదానం హాల్ అవి ఉంటాయి. ఇన్ ది పేర్ ఆఫ్
సౌత్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ నార్త్ ఎంట్రన్స్లో ఫ్రంట్లో క్లోత్ షాప్స్ గిఫ్ట్ షాప్స్ అవి ఉంటాయి. సౌత్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేసేటప్పుడు తాగడానికి కూల్ డ్రింక్స్ జ్యూసెస్ అవి దొరుకుతాయి. సౌత్ ఎంట్రన్స్ ఆపోజిట్లోనే మారప్రభు స్టాచ్యూ, ఏనుగుల స్టాచ్యూస్ అవి ఉంటాయి. ఈ మారప్రభు స్టాచ్యూ టాలెస్ట్ టెరకాటా స్టాచ్యూ అంట. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకరోజు పూన్తానం అనే కవి గురువాయూర్ టెంపుల్లో కవిత్వం చెప్తూ పద్మనాభో అమరప్రభు అనడానికి బదులు పద్మనాభో మారప్రభు అన్నాడు. మారా అంటే చెట్టు అనే అర్థము. దీనికి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వారంట. సో పుంతనము మంచి భక్తుడు కాబట్టి అతను అన్నదానాన్ని నిజం చేయడానికి దేవుడు నేను మారప్రభువుని కూడా అని అన్నాడంటప్పుడు దానికి గుర్తుగా ఈ విగ్రహం తయారు చేశారు. కేశవన్ పద్మనాభన్ అనే ఏనుగులు చాలా ఏళ్లపాటు దేవుణ్ణి శ్రద్ధగా సేవించుకున్నాయి. నైట్ టైంలో టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. గురువాయూర్ టెంపుల్లో సీవేలి అని ఏనుగుల మీద దేవుడిని ఊరేగిస్తారు. అది రోజు 3 టైమ్స్ మార్నింగ్ 7:30కి, ఈవినింగ్ 4:30కి, నైట్ 9 PMకి 3 సార్లు జరుగుతుంది. నైట్ టైం సీవేలి చాలా గ్రాండ్గా ఉంటుంది. టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత అరౌండ్ 9:15 PMకి అట్లాగా స్టార్ట్ చేస్తారు. 4 ఎలిఫెంట్స్ మీద దేవుడిని గర్భగుడి చుట్టూ ఊరేగిస్తారు. ఫస్ట్ ఒక ఎలిఫెంట్ మీద ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. తర్వాత 3 ఏనుగుల మీద దేవుడిని వింజామరలతో వీస్తూ మంత్రాలు తాళాలు దీపాలతో టెంపుల్ చుట్టూ ఊరేగిస్తారు. దీనికి టికెట్ ఏమీ ఉండదు. ఆ టైంలో ఈస్ట్ ఎంట్రన్స్ సైడ్ భగవతి టెంపుల్ సైడ్ డోర్ నుంచి కానీ లేకపోతే వెస్ట్ ఎంట్రన్స్ నుంచి కానీ సీవెళ్ళి చూడడానికి వెళ్ళొచ్చు. నైట్ 9 PMకి లోపల ఉంటే కనుక దీపాలు కూడా వెలిగించవచ్చు. అక్కడ టెంపుల్లో రోజు రాత్రి 10:30 PMకి కృష్ణుడి కథలు నాటకంగా వేస్తారు. దీన్నే కృష్ణాట్టం అంటారు. కృష్ణాట్టం అంటే కథకళి లాంటి ఒక డ్యాన్స్ ఫామ్. కృష్ణాష్టం దీంట్లోని నాటకాలు కృష్ణగీతి అనే బుక్ ఆధారంగా ఉంటాయి. అవతారం అంటే కృష్ణుడి జననము, కాళీయమర్దనము, కృష్ణుడు గోపికల రాసక్రీడలు, కంసవదనము, రుక్మిణి స్వయంవరము, బాణాసుర నరకాసురులతో యుద్ధము, వివిధ రాక్షసుని బలరాముడు చంపడము, కృష్ణుడి అవతారం చాలించి స్వర్గారోహణం చేయటము. ఈ స్వర్గారోహణం అయిన తర్వాత మళ్ళీ అవతారం నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డే అవతారం నుంచి నాటకాలు స్టార్ట్ అవుతాయి. టికెట్స్ ఒక రోజు ముందు టికెట్ కౌంటర్లో తీసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ లేదు. టెంపుల్ కాంపౌండ్లోనే షాపింగ్ చేయడానికి గిఫ్ట్స్ కోసము చాలా ఐటమ్స్ ఉంటాయి. కేరళ సారీస్, పంచలు, గురువాయూరప్పన్ విగ్రహాలు, కృష్ణుడి బొమ్మలు, మ్యూరల్ పెయింటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ చేసుకోవచ్చు.
టిఫిన్కి మీల్స్కి మేము గుడి దగ్గరే రామకృష్ణ లంచ్ హోమ్ అనే హోటల్ ఉంది, అక్కడే మేము టిఫిన్ మీల్స్ చేసాము. కేరళ టైప్ ఫుడ్ ఉంటుంది, రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అవియల్ సాంబార్ చట్నీ కర్రీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని హోటల్స్లో తాగడానికి ఆయుర్వేదిక్ హాట్ వాటర్ ఇస్తారు. మేము వెళ్ళినప్పుడు గుడిలో అన్నదానం క్యూ చాలా పెద్దదిగా ఉండింది, సో వెయిట్ టైం ఎక్కువ ఉంటుందని అక్కడ భోజనం చేయలేదు. సో బయట ఇక్కడ ఈస్ట్ నాడాలో ఉన్న రెస్టారెంట్స్లో చేసాము. అకామిడేషన్కి టెంపుల్ దగ్గరలోనే చాలా హోటల్స్ ఉన్నాయి, రివ్యూస్ చూసి బుక్ చేసుకోండి. టెంపుల్ గెస్ట్ హౌస్లో బుకింగ్ కోసం గురువాయూర్ దేవస్వం వెబ్సైట్లోనే ఆన్లైన్ బుకింగ్ ఉంది. ఆ వెబ్సైట్లోనే పూజలు, ఎంట్రీ టికెట్, మ్యారేజ్ వాటికి కూడా బుక్ చేసుకోవచ్చు. అన్నప్రాసనకి 100 రూపీస్ టికెట్ ఉంటుంది, వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఇంకా సీనియర్ సిటిజన్స్కి స్పెషల్ దర్శన్ క్యూ ఉంది, ఐ థింక్ మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఉంటుంది, కరెక్ట్గా టైమ్స్ తెలీదు. గురువాయూర్లో ఇంకా చూడవలసినవి ఎలిఫెంట్ శాంక్చురీ, చవక్కాడ్ బీచ్, పార్థసారథి టెంపుల్, వెంకటాచలపతి టెంపుల్, అండ్ త్రిసూర్లో బ్యాక్ వెళ్ళినప్పుడు త్రిసూర్లో వడక్కునాథన్ టెంపుల్ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేయడానికి వీడియో లెంగ్త్ అప్పుడు ఇప్పుడే చాలా ఎక్కువైపోయింది, సో నేను ఇవి షార్ట్గా చూపించి ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియోస్ చేస్తాను, ఫుల్ లెంగ్త్ వీడియోస్ వీక్ కూడా చేస్తాను. ఎలిఫెంట్ శాంక్చురీ టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, ఇక్కడ దాదాపుగా ఒక 40 ఎలిఫెంట్స్ ఉంటాయి. టెంపుల్ బోర్డు నడిపే శాంక్చురీ ఇది. ఇక్కడ ఎలిఫెంట్స్ అన్నీ ఒక మీరు వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ మోడ్స్లో ఉంటాయి, కొన్ని ఏమో తింటూ ఉంటాయి, కొన్ని స్నానం చేస్తూ ఉంటాయి. ఉత్సవాలప్పుడు పందాలు ఉంటాయి, ఆ పందాల్లో వాటిలో గెలిచిన ఏనుగులని దేవుడు సేవ చేయడానికి వినియోగిస్తారు. చవక్కాడ్ బీచ్ టెంపుల్ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక 20 మినిట్స్ పడుతుంది ఆటోలో వెళ్ళడానికి. ఈ ఇక్కడ ఉన్నది అరేబియన్ సీ, ఈవినింగ్ టైంలో వెళ్తే మీరు సన్సెట్ చూడొచ్చు. ఇది పార్థసారథి టెంపుల్. ఇది వెంకటాచలపతి టెంపుల్, గురువాయూర్లో ఉన్న టీటీడీ టెంపుల్. ఇది గర్భగుడి గోడల మీదంతా గురువాయూరు శ్రీకృష్ణ టెంపుల్లో ఉన్నట్టుగానే పెయింటింగ్స్ అవి ఉంటాయి. ఇక్కడ త్రిసూర్లో చూడవలసిన టెంపుల్ వడక్కునాథన్ టెంపుల్. అక్కడ శివలింగం అంతా నెయ్యితో కప్పబడి ఉంటుంది. టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది, గర్భగుడిలో గోపురాలు కూడా చాలా మామూలు కన్నా డిఫరెంట్గా ఉంటాయి.